Hi all. Namaskaram and welcome to my channel. ఇప్పుడు ఈ వీడియోలో నేను GraphQL గురించి చెప్తాను. సో GraphQL ఎందుకు, దేని గురించి వాడతారు అండ్ దాని వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, అసలు కామన్ కన్సర్న్ ఏంటి క్లయింట్ అప్లికేషన్స్లో, అసలు రియాక్ట్ GraphQL గురించి, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ యట్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో కామన్ కన్సర్న్, ఒక క్లయింట్ అప్లికేషన్స్ క్రియేట్ చేసినప్పుడు యుఐ ఆర్ యుఎక్స్లో డెవలపర్ ఎక్స్పీరియన్స్ అనేది జస్ట్ మెయింటైన్ చేయటం అయినా బిల్డింగ్ అప్లికేషన్ బిఫోర్ GraphQL లేనప్పుడు, ఎవరైనా రియాక్ట్ కంటైనర్, రియాక్ట్ జేఎస్ ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, ఆ రియాక్ట్ జేఎస్ కంటైనర్ కాంపోనెంట్ అనేది మనం కాంప్లెక్స్ లాజిక్ ఏదైనా ఉంటే నెట్వర్క్లో అది చేయాలంటే కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం GraphQL వచ్చింది. సో డెవలపర్ ఇంతకుముందు ఏం చేసేవాడంటే, వన్ పీస్ ఆఫ్ డేటా తీసుకుని ఆ డేటా రిలీజెస్ అని చేస్తూ ఉంటాడు. హౌ ఆ డేటా అనేది క్యాచ్ చేయటం, లేకపోతే కాల్స్ ఇన్ ప్యారలల్గా కాల్ చేయాలా, లేకపోతే సీక్వెన్స్లో కాల్ చేయాలా, అదంతా రీడక్స్లో డేటా స్టోర్ చేసుకుని, సో అదంతా కొద్ది కాంప్లెక్స్గా ఉంటుంది. రీడక్స్ అనేది ఒక స్టోరు, ఇదంతా ఒక పెద్ద కాన్సెప్ట్, సింపుల్గా ఒక లైన్లో చెప్పటానికి కాదు. మనం ఎక్కువ గ్రాఫిక్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి దాని గురించి ఎక్కువ ఎలాబరేట్ చేయటం లేదు. సో రీడక్స్లో డేటా స్టోర్ చేసుకుని మళ్ళీ వన్ పీస్ ఆఫ్ డేటా రాసుకుని ప్యారలల్గా అయినా అయినా లేకపోతే సీక్వెన్స్ అయినా ఇలా ఉంటుంది. ఇప్పుడు GraphQL రావటం వల్ల దాని అంతా క్వెరీని వ్రాప్ చేస్తారు. ఎవ్రీ రియాక్ట్ కాంపోనెంట్ని మనం తీసుకుని డేటాని వ్రాప్ చేసి, వ్రాప్ అంటే ఒక కంటైనర్ లాగానే ఒక గ్రూప్ ఆఫ్ డేటా ఒక ప్లేస్లో ఉంచడం, ఆ డేటాను మొత్తం వ్రాప్ చేసి, సో మచ్ లైక్ ఏంటంటే ఒక బాయిలర్ ప్లేట్లో కోడ్ అంటే ఒక రకంగా కోడ్ అంతా తీసుకుని ఒక ప్లేస్లో ఉంచి ఒక క్లీన్గా సపరేట్ చేయటం, యుఐకి డేటాకి క్లీన్గా సపరేట్ చేయటం అనేది GraphQL ఉపయోగించి ఈ మోడల్లో మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట చేయొచ్చు. సో ఈ మోడల్ ఏంటంటే రియాక్ట్ కాంపోనెంట్స్ డేటా ఫెచ్ చేసుకుని చాలా ఈజీగా మనకు అర్థమయ్యేలాగా, పార్షియల్గా డాక్యుమెంట్ చేసుకునేలాగా ఈ కాంపోనెంట్ ఏం చేస్తుంది, దీనివల్ల ఆపరేషన్స్ ఏముంటాయి, ఇవన్నీ మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకొన్ని బెనిఫిట్స్ ఏంటంటే GraphQL వాడటం వల్ల మనం స్మాలర్ బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయంటే, GraphQL ఒక రిజాల్వ్ చేస్తుంది అన్నమాట. మెయిన్ మన క్వెరీ ఏదైనా ఫెయిల్ అవుతే కనుక మనం ఈజీగా ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు, ఎక్కడ ఫెయిల్ అవుతుంది ఏంటి, అసలు రిటర్న్ డేటా రిటర్న్ అవుతుంది, క్లయింట్ డేటా ఇలా రెండర్ అవుతుంది, లేకపోతే ఎక్కడ ఉంది అనేది జస్ట్ ఈజీగా తెలుస్తుంది. మన కాంపోనెంట్స్, మనకు చాలా కాంపోనెంట్స్ ఉంటాయి రియాక్ట్లో, సో ఎవ్రీ కాంపోనెంట్ టెస్టింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది GraphQL తోటి, ఎందుకంటే అది ఆటోమేటిక్గా మనకి మొత్తం డేటాను ట్రాన్స్లేట్ చేస్తుంది ఒక స్టెప్స్ కింద, స్మాల్ స్టెప్స్ కింద. దానివల్ల మనకు టెస్టింగ్ చాలా ఈజీ అవుతుంది అండ్ వీ కెన్ టెస్ట్ రిజాల్వర్స్ అనేది ఒక రియాక్ట్ కాంపోనెంట్స్ అని ఐసోలేట్ అయిపోతాయి కాబట్టి, సో ఈ GraphQL యూజ్ చేసి మనం ఈజీగా టెస్ట్ చేయొచ్చు. సో ఈ మైగ్రేషన్ అనేది GraphQL చేయటం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చేయటం అనేది ఇంపార్టెంట్. చాలా అప్లికేషన్స్లో GraphQL స్ట్రైట్ ఫార్వర్డ్గా మైగ్రేట్ అవుతున్నాయి అండ్ మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా బిల్డ్ చేయడానికి, నెట్వర్క్ రిక్వెస్ట్స్ అయినా, డేటా ట్రాన్స్ఫర్ చేయటానికైనా ఈజీలీ ట్రాన్స్ఫర్ అనమాట. రియాక్ట్ అప్లికేషన్ నుంచి నోడ్ జేఎస్ సర్వర్ నుంచి ఎనీ కోడ్ చేంజ్ లేకుండా GraphQL యూజ్ చేసి మనం ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా మనం మార్చుకోవచ్చు. సో ఆ రకంగా బెనిఫిట్స్ అనేవి GraphQL తో ఉన్నాయి. సో GraphQL అనేది మనం నెట్వర్క్ కాల్స్ ఈజీగా మనం డిజైన్ చేసి దాన్ని మనం మేనేజ్ చేయొచ్చు అండ్ ఆటోమేటిక్గా హైడ్ చేసి, కాంప్లెక్సిటీస్ ఏమైనా ఉంటే యూజర్ నుంచి అవన్నీ హైడ్ చేయొచ్చు. సర్వర్ లాగ్స్ అనేవి మనకి ఈజీగా కనబడే, సర్వర్ లాగ్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యాక్టివిటీ తెలుస్తుంది, యూజర్ ఏం చేస్తున్నాడు, లాగిన్ అయ్యాక ఏం చేస్తున్నాడు, లేకపోతే ఈ కాంపోనెంట్స్ని ఏ కాంపోనెంట్ అనేది ఏది యూజ్ చేస్తున్నాడు, మొత్తం అదంతా సర్వర్ లాగ్స్లో మొత్తం డేటా అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇష్యూ ఉందో ఈజీగా డీబగ్ చేయొచ్చు. ఇంకో స్టెప్ ఏంటంటే ఏదైనా న్యాచురల్ అప్రోచ్ ఆఫ్ డీబగ్గింగ్ నుంచి మనం బ్రౌజర్స్ నెట్వర్క్ ట్యాబ్ ఉపయోగించి జనరల్గా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే డీబగ్గింగ్ ఈజీ అవడం వల్ల మనం లాగ్స్ డైరెక్ట్లీ GraphQL రెస్పాన్స్ పేలోడ్కి మనం ఎక్స్పోజ్ చేయడం వల్ల నెట్వర్క్ రిక్వెస్ట్స్ అన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డీబగ్ ఫ్లాగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, ఎనేబుల్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనం క్లయింట్ బ్రౌజర్ నుంచి ఎలా కాల్స్ ఉన్నాయి, నెట్వర్క్ ఎలా ఫెయిల్ అవుతుందో, ఫెయిల్ అవుతే కనుక ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఇలా ఈ రకమైన ట్రబుల్ షీటింగ్ అనేది మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఆ రకంగా మనం మొత్తం అంతా ఏం చేస్తామంటే మొత్తం డేటా అనేది ఈజీగా మనం ట్రాక్ చేసుకోవచ్చు, ఏమైనా ట్రబుల్ ఉంటే మనం దాన్ని ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. GraphQL అనేది చాలా ఎక్కువ మెచ్యూర్ ఉన్న మొత్తం ఇంటర్ఫేస్ అన్నమాట అదంతా. సో ఇది చాలా అమేజింగ్ థింగ్స్ చేస్తుంది, కమ్యూనిటీ కూడా చాలా ఎక్కువ బిల్డ్ అయ్యింది.
అప్లికేషన్స్ వెబ్సైట్ యుఎస్లో ఆన్లైన్లో చూసుకోవాలంటే గ్రాఫ్క్యూఎల్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నేర్చుకోవటానికి, చాలా డేటా ఉంది మనం తెలుసుకుంటే. దానివల్ల మనకి ఈజీ అండర్స్టాండింగ్, స్టాండర్డ్స్ అన్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎక్కువ కోడ్ చేయించుకో లేకుండా మనం ఈజీగా మనం రీఫాక్టర్ అంటే మొత్తం మార్చుకోవచ్చు. ఈ ఇంప్లిమెంటేషన్ లెవెల్లో కూడా చాలా కూల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, స్కీమా స్టిచ్చింగ్ అని. సో దీనివల్ల ఏంటంటే ఇంటిగ్రేషన్స్, చాలా ఇంటిగ్రేషన్స్ ఉంటాయి పెద్ద పెద్ద అప్లికేషన్స్లో, పెద్ద పెద్ద ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. సో ఈ రకంగా ఇంటిగ్రేషన్స్ ఉన్నప్పుడు స్కీమా స్టిచ్ చేయడానికి కూడా మనం చేయవచ్చు. ఆ స్కీమా స్టిచ్చింగ్ అనేది వేరే కాన్సెప్ట్, గ్రాఫికల్తో కలపట్లేదు నేను, అది ఎలాబరేట్ చేయాలంటే ఇంకొద్దిగా ఎక్కువ కాన్సెప్ట్ మాట్లాడాల్సి వస్తుంది. యా, సో ఇది యాక్చువల్ గ్రాఫికల్ బేసిక్స్ గురించి. ఇది ఎందుకు వాడతారు, అసలు రియాక్ట్ కాంపనెంట్స్లో ఎలా వాడచ్చు, దీనివల్ల ఎంత ఫ్లెక్సిబుల్ అవుతుంది, కంఫర్ట్గా వాడుకోవచ్చు, అసలు కోడ్ చేంజ్ లేకుండా ఎలా మార్చుకుని వాడుకోవచ్చు, గ్రాఫికల్ అడ్వాంటేజెస్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. దట్స్ ఇట్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూ హ్యావ్ అంటే. థ్యాంక్ యూ.